ఓం శాంతి ఈరోజు మురళి తారీఖు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ప్రాత మురళి బాబ్ దాదా మధువనం శివ భగవాను వాచ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు హృదయపూర్వకంగా బాబా బాబా అని అన్నట్లయితే సంతోషంలో రోమాలు నిక్కబుడుచుకుంటాయి సంతోషంగా ఉన్నట్లయితే మాయాజీతులుగా అవుతారు ప్రశ్న పిల్లలకు ఏ ఒక్క విషయంలో శ్రమ అనిపిస్తుంది కానీ సంతోషానికి మరియు స్మృతికి అదే ఆధారం జవాబు ఆత్మాభిమానిగా అవడంలోనే శ్రమ అనిపిస్తుంది కానీ దీని ద్వారానే సంతోషపు పాదరసం ఎక్కుతుంది మధురమైన బావ గుర్తుకొస్తారు మాయ మిమ్మల్ని దేహాభిమానంలోకి తీసుకొస్తూ ఉంటుంది రుస్తంతో రుస్తంగా అయి యుద్ధం చేస్తుంది అనగా శక్తివంతులతో మాయ కూడా శక్తిశాలీగా యుద్ధం చేస్తుంది ఇందులో తికమక పడకూడదు పిల్లలు మాయా తుఫానులకు భయపడకండి కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయకండి అని బాబా అంటారు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మరియు శిక్షణ ఇస్తున్నారు చదివిస్తున్నారు చదివించే తండ్రి సదా దేహి అభిమాని అని పిల్లలకు తెలుసు వారు ఉన్నదే నిరాకారుడు దేహాన్ని తీసుకునే తీసుకోరు వారు పునర్జన్మంలోకి రారు పిల్లలైన మీరు నా సమానంగా స్వయాన్ని ఆత్మగా భావించాలి అని తండ్రి అర్థం చేయిస్తారు నేను పరమపితను పరమపితకు దేహం ఉండదు వారిని దేహి అభిమాని అని కూడా అనరు వారు నిరాకారుడు తండ్రి అంటారు నాకు నా దేహం లేదు మీకైతే దేహం లభిస్తూ వచ్చింది ఇప్పుడు నా సమానంగా దేహం నుండి అతీతంగా అయి స్వయాన్ని ఆత్మగా భావించండి ఒకవేళ విశ్వానికి యజమానిగా అవ్వాలంటే ఇక వేరే కష్టమైన విషయమేమీ లేదు దేహాభిమానాన్ని వదిలి నా సమానంగా అవ్వండి అని తండ్రి అంటారు నేను ఆత్మను నన్ను బాబా చదివిస్తున్నారు అని సదా స్మృతి ఉండాలి తండ్రి అయితే నిరాకారుడు కానీ మనల్ని ఎలా చదివిస్తారు అందుకే బాబా ఈ తనువులోకి వచ్చి చదివిస్తారు గోముఖాన్ని చూపిస్తారు కదా ఇప్పుడు గోముఖం నుండైతే గంగ వెలువడదు మాతను కూడా గోమాత అని అంటారు మీరందరూ గోవులు ఈ బ్రహ్మ గోవుకారు నోటి ద్వారా జ్ఞానం లభిస్తుంది తండ్రికి గోవు లేదు కదా ఎద్దుపైన కూడా స్వారీ చేసినట్లుగా చూపిస్తారు అనగా నందిపైన కూడా సవారీ చేసినట్లుగా చూపిస్తారు వారైతే శివశంకరులు ఒక్కరే అని అంటారు శివశంకరులు ఒక్కరు కాదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు శివుడైతే ఉన్నతాతి ఉన్నతమైన వారు తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు బ్రహ్మ సూక్ష్మవతన నివాసి పిల్లలైన మీరు విచార సాగర మథనం చేసి పాయింట్లు తీసి అర్థం చేయించవలసి ఉంటుంది మరియు నిర్భయలుగా కూడా అవ్వాలి పిల్లలైన మీకే సంతోషం ఉంటుంది మేము ఈశ్వరుని విద్యార్థులము మమ్మల్ని బాబా చదివిస్తారు అని మీరంటారు భగవాను వాచ కూడా ఉంది ఓ పిల్లలు నేను మిమ్మల్ని రాజులకే రాజుగా తయారు చేసేందుకు చదివిస్తాను ఎక్కడికి వెళ్ళినా సెంటర్లకు వెళ్ళినా బాబా మమ్మల్ని చదివిస్తున్నారని బుద్ధిలో ఉంటుంది ఏదైతే మనం ఇప్పుడు సెంటర్లలో వింటామో ఆ మురళిని బాబా నడిపిస్తారు బాబా బాబా అని అంటూ ఉండండి ఇది కూడా మీ యాత్ర అవుతుంది యోగం అనే పదం శోభించదు మనుషులు అమర్నాథ్ బద్రీనాథ్ యాత్రలకు కాలినడకను వెళ్తారు ఇప్పుడు పిల్లలైన మీరు మీ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఈ అనంతమైన నాటకం పూర్తవుతుందని మీకు తెలుసు మనల్ని యోగ్యులుగా తయారు చేసి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు మేము పతితులమని మీరు స్వయంగా అంటారు పతితులు ముక్తిని పొందలేరు ఓ ఆత్మలు మీరు పతితంగా అయ్యారు అని బాబా అంటారు వారు శరీరాన్ని పతితమని భావించి గంగలో స్నానం చేసేందుకు వెళ్తారు వారు ఆత్మను నిర్లేపిగా భావిస్తారు ముఖ్యమైన విషయం ఆత్మకు సంబంధించినదని తండ్రి అర్థం చేయిస్తారు పాపాత్మ పుణ్యాత్మ అని కూడా అంటారు ఈ పదాలను బాగా గుర్తుంచుకోండి అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి మీరే భాషణం మొదలైనవి చేయాలి తండ్రి అయితే పల్లె పల్లెకు వీధి వీధికి వెళ్లరు మీరు ఇంటింటిలోని ఈ చిత్రాలను పెట్టుకోండి ఎనభై నాలుగు జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అనేది మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది ప్రధానంగా అవ్వండి అని తండ్రి ఇప్పుడు చెప్తారు మీ ఇంటికి వెళ్ళాలి పవిత్రంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళరు ఇదే చింత ఉండాలి బాబా మాకు చాలా తుఫాన్లు వస్తాయి మనస్సులో చాలా చెడు ఆలోచనలు వస్తాయి ఇంతకుముందు వచ్చేవి కావు అని చాలామంది పిల్లలు వ్రాస్తారు మీరు అలా ఆలోచించకండి అని బాబా చెప్తారు ఇంతకుముందు మీరేమి యుద్ధ మైదానంలో లేరు ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉంటూ మాయపై విజయం పొందాలి ఇది పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండండి కొంగు ముడివేసుకోండి మాతలు కొంగును ముడి వేసుకుంటారు పురుషులైతే నోట్బుక్లో వ్రాసుకుంటారు మీ యొక్క ఈ బ్యాడ్జ్ మంచి గుర్తు మనం రాకుమారులుగా అవుతాం ఇది నిరుపేద నుండి రాకుమారులుగా అయ్యే గాడ్లీ యూనివర్సిటీ ఈశ్వరియ విశ్వవిద్యాలయం మీరు రాకుమారులుగా ఉండేవారు కదా శ్రీకృష్ణుడు విశ్వానికి రాకుమారినిగా ఉండేవారు ఇంగ్లాండ్లో రాకుమారుడిని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని అంటారు అవి హద్దు యొక్క విషయాలు రాధాకృష్ణులైతే చాలా ప్రసిద్ధమైన వారు వారు స్వర్గంలో రాకుమార రాకుమారీలుగా ఉండేవారు కదా అందుకే వారిని అందరూ ప్రేమిస్తారు శ్రీకృష్ణుని అయితే చాలా ప్రేమిస్తారు వాస్తవానికి ఇద్దరినీ ప్రేమించాలి మొదట రాధను ప్రేమించాలి కానీ కొడుకులపై ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే వారు వారసులుగా అవుతారు స్త్రీకు కూడా పతి పట్ల ప్రేమ ఉంటుంది వీరిని గురువు ఈశ్వరుడు అని పతి కోసమే అంటారు స్త్రీ కోసం అలా చెప్పరు సతీయుగంలోనైతే మాతలకు మహిమ ఉంటుంది మొదట లక్ష్మి తర్వాత నారాయణుడు అంబను ఎంత గౌరవిస్తారు వారు బ్రహ్మకు పుత్రిక బ్రహ్మకు అంత మహిమ లేదు బ్రహ్మ మందిరం అజ్మీర్లో ఉంది అక్కడ మేళాలు మొదలైనవి జరుగుతాయి అంబ మందిరాల్లో కూడా మేళాలు జరుగుతాయి వాస్తవానికి ఈ మేళాలన్నీ మైలపరచడం కోసమే ఉన్నాయి మీ ఈ మేళ స్వచ్ఛంగా చేసేటువంటిది స్వచ్ఛంగా అయ్యేందుకు మీరు స్వచ్ఛమైన తండ్రిని స్మృతి చేయాలి నీటి ద్వారా పాపాలేవి నాశనం అవ్వవు గీతలో కూడా భగవాను వాచ మన్మనాభవ అని ఉంది ఆది మరియు అంతిమంలో ఈ పదం ఉంది మొట్టమొదట మనమే భక్తిని ప్రారంభించామని పిల్లలైన మీకు తెలుసు సతో ప్రధాన భక్తి తర్వాత సతో రజో తమో భక్తి అవుతుంది ఇప్పుడు చూడండి మట్టి రాళ్ళు మొదలైన వాటన్నిటికీ భక్తి చేస్తారు ఇదంతా అంధశ్రద్ధ ఈ సమయంలో మీరు సంగమయుగంలో కూర్చున్నారు ఇది తల క్రిందులుగా ఉన్న వృక్షం కదా పైన బీజం ఉంది నేను ఈ మనుష్య సృష్టికి బీజమును రచయితను అని బాబా చెప్తారు ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను అంటు కడతారు కదా వృక్షంలోని పాత ఆకులు రాలిపోతాయి కొత్త కొత్త ఆకులు వెలువడతాయి ఇప్పుడు బాబా దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు మిక్స్ అయిన ఆకులు చాలా ఉన్నాయి స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటారు వాస్తవానికి హిందువులు అంటే ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు వాస్తవానికి హిందుస్థాన్ పేరు భారత్ అక్కడ దేవతలు నివసించేవారు ఇంకే దేశం పేరు మారదు దీని పేరును మార్చేశారు హిందుస్థాన్ అని అనేస్తారు బౌద్ధులు మా ధర్మం జపాన్ లేక చైనా ధర్మం అని అనరు వారు తమ ధర్మాన్ని బౌద్ధ ధర్మం అనే అంటారు మీలో ఎవ్వరూ కూడా తమను తాము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారము అని అనరు ఒకవేళ ఎవరైనా అన్నా కూడా ఆ ధర్మాన్ని ఎప్పుడు మరియు ఎవరు స్థాపన చేశారు అని అడగండి వారు ఏమీ చెప్పలేరు కల్పం యొక్క ఆయుషను కూడా చాలా ఎక్కువగా చేసేశారు దీనినే అజ్ఞాన అంధకారం అని అంటారు ఒకటేమో తమ ధర్మం గురించి తెలియదు రెండవది లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని చాలా దూరంగా తీసుకువెళ్ళిపోయారు అందుకే ఘోరమైన అంధకారమని అంటారు జ్ఞానం మరియు అజ్ఞానంలో ఎంత తేడా ఉంది జ్ఞాన సాగరుడు ఒక శివబాబా మాత్రమే వారి నుండి ఒక లోట అంత మాత్రమే ఇస్తున్నట్లు ఒకవేళ ఎవరికైనా శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయని కేవలం ఇది మాత్రమే వినిపిస్తే ఇది దోసలి అంతా నీరు అందించినట్లు కదా కొందరు స్నానం చేస్తారు గంగా జలంలో కొందరు కుండ నింపుకొని తీసుకువెళ్తారు కొందరు చిన్న చిన్న చెంబులతో తీసుకువెళ్తారు ప్రతిరోజు ఒక్కొక్క నీటి చుక్కను కుండలో వేసి దానిని జ్ఞాన జలమని భావించి త్రాగుతారు విదేశాలకు కూడా వైష్ణవులు గంగా జలాన్ని కుండలలో నింపుకొని తీసుకువెళ్తారు మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ నీరంతా పర్వతాల నుండే వస్తుంది పైనుండి కూడా నీళ్లు పడతాయి ఈ రోజుల్లో చూడండి భవనాలు కూడా ఎంత ఎత్తుగా వంద అంతస్తుల వరకు తయారు చేస్తారు సత్యయుగంలో ఇలా ఉండదు అక్కడ మీకు ఎంత భూమి లభిస్తుందో ఇక అడగకండి ఇక్కడ నివసించేందుకు స్థలం లేదు అందుకే ఇన్ని అంతస్తులు నిర్మిస్తారు అక్కడ ధాన్యం కూడా లెక్కలేనంత పండుతుంది అమెరికాలో ధాన్యం ఎక్కువగా ఉంటే కాల్చేస్తారు ఇది మృతిలోకం అది అమరలోకం కల్పం మీరు అక్కడ సుఖంగా ఉంటారు కాలుడు లోపలికి దూరలేడు దీని గురించి ఒక కథ కూడా ఉంది ఇది అనంతమైన విషయం అనంతమైన విషయాల నుండి మళ్ళీ యొక్క కథలను కూర్చొని తయారు చేశారు గ్రంథ్ మొదట ఎంత చిన్నదిగా ఉండేది ఇప్పుడు ఎంత పెద్దదిగా చేసేసారు శివబాబా ఎంత చిన్నగా ఉంటారు వారి ప్రతిమను కూడా ఎంత పెద్దదిగా చేసేసారు బుద్ధుని చిత్రమును పాండవుల చిత్రాలను పెద్ద పెద్దవిగా పొడువుగా తయారు చేశారు ఆ విధంగా ఎవరు ఉండరు పిల్లలైన మీరు మీ లక్ష్యం ఉద్దేశం యొక్క చిత్రాన్ని ప్రతి ఇంటిలోనూ పెట్టుకోవాలి మనం ఇలా తయారవుతున్నాం కావున ఏడవకూడదు ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు దేహాభిమానంలోకి వచ్చేస్తారు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి ఇందులోనే శ్రమ అనిపిస్తుంది ఆత్మాభిమానిగా అవ్వడంతోనే సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది మధురమైన బాబా గుర్తుకొస్తారు బాబా నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాం బాబా ఈ భాగ్యశాలీ రథంలోకి వచ్చి మనల్ని చదివిస్తారు రాత్రింబవళ్ళు బాబా బాబా అని స్మృతి చేస్తూ ఉండండి మీరు అర్ధకల్పం యొక్క ప్రేయసులు భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు భక్తులు అనేక మంది ఉన్నారు జ్ఞానంలో అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు వారే అందరికీ తండ్రి జ్ఞానసాగరుడైన తండ్రి మనల్ని చదివిస్తారు పిల్లలైనా మీకైతే రోమాలు నిక్కబడుచుకోవాలి మాయా అయితే తప్పకుండా వస్తాయి బాబా అంటారు అందరికన్నా ఎక్కువ తుఫాన్లు నాకు వస్తాయి ఎందుకంటే అందరికన్నా ముందు నేనున్నాను నా వద్దకు వస్తాయి కావుననే పిల్లల వద్దకు ఎన్ని వస్తూ ఉండొచ్చు అనేది అర్థం చేసుకుంటాను తికమక పడుతూ ఉండవచ్చు అజ్ఞాన కాలంలో కూడా ఎప్పుడూ రానటువంటి అనేక రకాల తుఫానులు వస్తూ ఉంటాయి అటువంటివి కూడా వస్తాయి ముందు నాకే రావాలి లేదంటే నేను పిల్లలకు ఎలా అర్థం చేయిస్తాను వీరు ఫ్రంట్లో ఉన్నారు వీరు రుస్తం అనగా శక్తిశాలి కనుక మాయ కూడా రుస్తంతో రుస్తంగాయి అనగా శక్తివంతులతో శక్తిశాలిగా యుద్ధం చేస్తుంది మల్ల యుద్ధంలో అందరూ ఒకేలా ఉండరు ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్లు ఉంటాయి బాబా వద్దకు అందరికన్నా ఎక్కువ తుఫాన్లు వస్తాయి అందుకే బాబా ఈ తుఫాన్లకు భయపడకండి అని చెప్తారు కేవలం కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మ చేయకండి జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది దీనికన్నా జ్ఞానం తీసుకోకపోతేనే బాగుండేది ఇటువంటి సంకల్పాలు వచ్చేవి కావు అని కొంతమంది అంటారు అరే ఇది యుద్ధం కదా స్త్రీ ఎదురుగా ఉన్నా కూడా పవిత్రమైన దృష్టి ఉండాలి మేము శుభావా పిల్లలం పరస్పరంలో సోదరులమని భావించాలి తర్వాత ప్రజాపిత బ్రహ్మ సంతానం అవ్వడంతో సోదరీ సోదరులుగా అయ్యాం ఇక వికారాలు ఎక్కడి నుండి వస్తాయి బ్రాహ్మణులు ఉన్నతమైన పిలక వంటివారు వారే తర్వాత దేవతలుగా అవుతారు కనుక మనం పరస్పరంలో సోదరీ సోదరులం మీరు ఒక్క తండ్రి పిల్లలు కుమారు కుమారీలు ఒకవేళ ఇద్దరు కుమారు కుమారి ఉండకపోతే ఇక గొడవలు అవుతాయి అబులలపై అత్యాచారాలు జరుగుతాయి నా భార్య ఊతన వలె ఉందని పురుషులు కూడా వ్రాస్తారు చాలా శ్రమ ఉంది యవ్వనంలో ఉన్న వారికైతే చాలా శ్రమ కలుగుతుంది మరి ఎవరైతే గాంధర్వ వివాహం చేసుకుని కలిసి ఉంటారో వారిదైతే అద్భుతం వారికి చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది కానీ అటువంటి స్థితిని ధారణ చేసి జ్ఞానంలో చురుకుగా అయినప్పుడు లభిస్తుంది అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాప్ బాబ్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మాయా తుఫానులకు భయపడకూడదు మరియు తికమక పడకూడదు కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మ జరగకుండా ధ్యానం ఉంచాలి అనగా అటెన్షన్ ఉంచాలి జ్ఞానసాగరుడైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అనే ఈ సంతోషంలో ఉండాలి సెకండ్ పాయింట్ ప్రధానంగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి జ్ఞానాన్ని విచార సాగర మథనం చేయాలి స్మృతి యాత్రలో ఉండాలి వరదానము శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నెంబర్ తీసుకునే ఎగిరే భవ వివరణ ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నెంబర్ తీసుకునేందుకు ఫస్ట్ పాయింట్ హృదయపూర్వక అవినాశీ వైరాగ్యం ద్వారా గతించిన విషయాలను సంస్కారం రూపి బీజాన్ని కాల్ చేయండి సెకండ్ పాయింట్ అమృతవేళ నుండి రాత్రి వరకు ఈశ్వరియ నియమాలు మరియు మర్యాదలను సదా పాలన చేసే వ్రతం తీసుకోండి మరియు మూడో పాయింట్ మనసా ద్వారా వాణి ద్వారా మరియు సంబంధ సంపర్కం ద్వారా నిరంతర మహాదానిగా పుణ్యాత్మగ ఈ దానపుణ్యాలు చేస్తూ ఉండండి ఇటువంటి శ్రేష్టమైన హైజంప్ చేసే పురుషార్థం ఉన్నప్పుడు ఎగిరే పక్షులుగా ఈ ఫైనల్ రిజల్ట్లో నెంబర్ వన్ అవ్వగలరు స్లోగన్ వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా చేయడమే లాస్ట్ పురుషార్థము మరియు లాస్ట్ సేవ అచ్చా ఓం శాంతి